తెలంగాణలో రైతులు పండించిన రెండు పంటలను కేంద్రం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమాన ప్రతిపత్తిగా చూడాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నా కేంద్రం నేటికి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 26 నుండి గ్రామ స్థాయి నుండి మున్సిపల్ పట్టణ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ రాజు యాదవ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, శివంపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పంబల భిక్షపతి, నాయకులు సురారం నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, రాహుల్, నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్లలో కూడా తీర్మానం చేయడం, 28వ డేట్ నాడు మార్కెట్ కమిటీలలో తీర్మానాలు చేయడం, 29వ డేట్ నాడు డిసిసిబి డిసిఎంఎస్ లలో కూడా తీర్మానం చేయడం, 30వ డేట్ నాడు జిల్లా పరిషత్ లో మున్సిపాల్లో కూడా తీర్మానాలు చేయడం, తీర్మానం చేసిన ప్రతి కాపీని కూడా మోడీ ప్రభుత్వానికి చేరే విధంగా, కేంద్ర ప్రభుత్వానికి చేరే విధంగా పంపించడమే మొదటి లక్ష్యంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా గౌరవ కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం ఏ విధమైన నిరసనకైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కేవలం వట్టి మాటలు, జూటా మాటలు, అబద్ధాలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల కోసం, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వము మరియు వివక్షతోని చూస్తుంది. మొన్నటికి మొన్న ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచలేదు, మళ్ళీ పెంచుతుంది ఎలక్షన్ల తర్వాత అని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్తున్నారు అది నిజం. ఎలక్షన్ల వరకు ఆగింది, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది. ఈ రోజు ఆడబిడ్డలు అటు వంట చెరుకు లేదు, దీప పథకం తెచ్చి మనమే